పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ మానవహారం చేపట్టారు. చెక్ పోస్ట్ కోడలి నుండి ర్యాలీ చేస్తూ మహాత్మా గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అతిపెద్ద మానవహారం నిర్వహించి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తున్నారని, వైసీపీ పాలనకు జనసేనతో ముగింపు పలుకుతామని జనసేన నేతలు అన్నారు. అలానే జనసేన అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన వాస్తవాలు మాట్లాడారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత బయోడేటాని వాలంటీర్లు సేకరిస్తున్నారనే విషయాన్ని బట్టబయలు చేశారని, ఆ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ 4 మండలాల నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు పాల్గొన్న నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ తరపు నుంచి 4 నియోజకవర్గ మండల నాయకులు మరి జన సైనికులు ఈరోజు ర్యాలీ నిర్జయంగా చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల క్రితము ఏదైతే లక్షల మంది వాలంటీర్లు ఉండే వ్యవస్థలో 10 మంది చేసిన అన్యాయాలు నేరాలు ఘోరాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా